మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, స్తోత్రం, హల్లెలూయా. మరి కూడొచ్చినటువంటి దైవజనులకు అలాగే దేవుని బిడ్డలందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నానండి. మా యొక్క చిన్న సహవాసం తరపున కూడొచ్చిన మీ అందరికీ మా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాము. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. మరి ఈ సమయంలో మరి యొక్క కూడికలు ఏర్పాటు చేయబడటానికి మరి ముఖ్య కారణం ఏంటంటే, మరి గడిచిన ఇంచుమించు 16-20 ఇంచుమించు సంవత్సరాల ముందుగానే షిండే గారిని మరి మీ చిన్నప్పుడే మేము చూసామండి. మరి ఆ సమయంలో మా పాస్టర్ గారు రాజుగారి ద్వారా మేము బొంబాయి వెళ్ళటం జరిగింది. బొంబాయి వెళ్ళినప్పుడు దైవజనుల యొక్క చర్చిలోకి లేకపోతే అక్కడ స్కూల్లో జరిగేది ఆరాధన, ఆరాధనకు వెళ్ళినప్పుడు దైవ సేవకులు మరి అక్కడ అప్పటికి నేను కొత్త మారుమనసు పొంది రక్షణ పొందినటువంటి దినాలు, అటువంటి సమయంలో అక్కడ నా చేత అక్కడ ఒక పాట పాడించారు. పాడినప్పుడు అక్కడ తెలుగు పాట పాడానండి, తెలుగు పాట పాడాను. హిందీ పాడతానంటే హిందీ అందరికి వచ్చి కాబట్టి వద్దు, తెలుగే పాడమన్నారు. కాబట్టి తెలుగు పాట పాడితే వాళ్ళందరూ సంతోషించి చప్పలు కొట్టి నన్ను చాలా అభినందించారండి. అప్పుడు మరి దైవ సేవకురాలు పాస్టర్ గారు కూడా మరి ఎంత సంతోషించారు. మరి ఆ సమయంలో మరి వారి గృహానికి వెళ్ళడం పాస్టర్ గారి ద్వారా మేము అక్కడికి వెళ్ళడం జరిగింది. మొట్టమొదటిగా నా జీవితంలో మొట్టమొదటి ఆఫరింగ్ కానుక చిన్నయ్య గారి ద్వారా తీసుకున్నానండి. నేను ఎప్పుడు అసలు అప్పటి వరకు నేను ఎవరి ద్వారా కానుక కానీ ఒక గిఫ్ట్ లాగా కానుక ఎప్పుడు తీసుకోలేదన్నమాట. ఎప్పుడైతే పాస్ గారు మరి ఇది నీ కోసం ఈ గిఫ్ట్ అని చెప్పి ఇచ్చినప్పుడు వద్దండి నేను సేవకుని కాదు అన్నా సరే, నాకు అప్పుడు నాకు హిందీ తెలియదు ఇంగ్లీష్ తెలియదు. మరి అటువంటి సమయంలో ఆయన నాకు ఇచ్చారు. మరి తర్వాత నేను దాన్ని పాస్ గారు మా పాస్ గారికి ఇచ్చాను. మరి అప్పుడు నా యొక్క హృదయంలో ఎప్పుడు ఆశ ఉండేదన్నమాట. షిండే గారు ఎప్పుడు కలిసినా నాకు ఆ విషయం గుర్తొచ్చింది, ఎప్పుడైనా సరే నేను పరిచయం చేస్తున్న ఈ స్థలానికి పాస్టర్ గారు రావాలి, షిండే గారు రావాలి, నేను ఆయన ఆశపడి ఉండండి. కానీ ఎప్పుడు ఎన్ని చోట్లకి వచ్చినా సరే నేను పాస్టర్ గారిని నాకు వచ్చి రాని హిందీ ఇంగ్లీష్లోనే మాట్లాడి మా దగ్గర రండి సార్ అని చెప్పి ప్లీజ్ కమ్ మై ప్లేస్ సార్ అని చెప్పి ఏదో మాట్లాడి చెప్తుండేవాడిని. అటువంటి సమయంలో షూర్ బ్రదర్ అనేవారు నేను అనుకునేవాడిని, ఒక ఈసారి వస్తే తప్పనిసరిగా మనకి ఇస్తారు మా దగ్గరికి వస్తారని అంత ఆశలు నేను పెట్టుకునేవాడిని అనమాట అండి. అయితే ఎప్పుడొచ్చినా సరే మరి అలా మరి కొన్ని ప్రాంతాలకు వచ్చి వెళ్ళిపోవటం ఇవన్నీ చూసేవాడిని నేను. అయితే నిజమే మా దగ్గర రావాలన్నా చాలా ప్రయాస, చాలా మరి ఖర్చుతో కూడిన కార్యం ఇది. కాబట్టి నేను ఎక్కడ కూటాలున్నా వెళ్తాను. అయితే ప్రాముఖ్యంగా ఏంటంటే ఇక్కడ కూడా మా ప్రాంతం కూడా రావాలి, ఈ ప్రాంతంలో కూడా ఆయన వాక్యం చెప్పాలని ఆశతో నేను వారిని ఎప్పుడు కూడా ఇన్వైట్ చేస్తూ మరి పలకరిస్తూ మాట్లాడుతూ ఉండేవాడిని. మరి అటువంటి సందర్భంలో మరి పాస్టర్ బెన్నీ గారు మరి ఈ మధ్య కాలంలో మా చర్చిలో ఒక వివాహం కొరకు వచ్చారండి, వివాహం చేయడానికి వచ్చారు. అప్పుడు చెప్పారు బెన్నీ గారు పాస్టర్ గారు మాకు చెప్పారు ఏంటంటే షిండే గారు వస్తున్నారు తమ్ముడు అని చెప్పి మాకు చెప్పడం జరిగింది. వచ్చినప్పుడు నీకు కావాలని అడిగితే అసలు మేము మామూలుగా సంతోషించారు, చాలా సంతోషించానండి. నాకు తప్పనిసరి కావాలన్నా మీ ద్వారా అయితే నాకు ఇంకే డౌట్ ఉండదు, నాకు కావాలని చెప్పి అడిగినప్పుడు తప్పనిసరిగా మీకు ఇస్తాను, ఎందుకంటే ఆయన చిన్న సంఘాలకు వెళ్ళాలని ఆశపడుతున్నారు అన్నప్పుడు మేము చాలా సంతోషించామండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అయితే ఇంత పెద్ద కూటాలు లేకపోతే పెద్దగా ఇలా అరేంజ్ చేయడానికి మాకు అసలు ఎటువంటి అవకాశం లేదు. మాది చాలా చిన్న చిన్న సహవాసము, మాకు సరైన ఫెసిలిటీస్ కూడా లేవండి. పొద్దున్నుంచి ఇక్కడ ఉన్నవారికి తెలుసు ఒక సరైన ఆ యొక్క వాష్రూమ్స్ కానీ లేక ఇక్కడ ఉండటానికి కొన్ని వసతులు కానీ మాకు లేవు ప్రిలారా. అయినప్పటికీ మా సహోదరులు మరి ఆహ్వానించబడినప్పుడు సహోదరులందరూ ఎంతో ప్రేమతో అర్థం చేసుకుని అడ్జస్ట్ అయ్యి మరి ఇక్కడ చాలా ఉదయకాలం నుంచి మాకు ఎంతో సహకరించారు. మరి వారందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నానండి. మరి దయచేసి ఎవరు కూడా మరి ఏమనుకోవద్దని మీ ప్రేమతో మీకు తెలియజేస్తున్నాము. మిమ్మల్ని ఇబ్బంది పెట్టుంటే క్షమించాలని కూడా మీకు ప్రేమతో తెలియజేస్తున్నాం. హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి ముఖ్యంగా మరి కూటాలు ఏర్పాటు చేయడానికి మాకు సహకరించినటువంటి దైవజనులు పాస్టర్ బెన్నీ గారికి మా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నానండి.
अलगे मरी वाक्य अच्छी मन मध्य दैवजन पास्टर शिंडे गारी अलगे ब्रदर मर अनवाद चेयटा की सुनील ब्रदर गारी हृदयपूर्वक वंदना अलगे मरी राबिन गार మరి షిండే గారి యొక్క కుమారులు వారికి నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను బ్రదర్ గాడ్ బ్లెస్ అండి అలాగే చేరువచ్చినటువంటి దైవజనులు మరి ఇక్కడ ఎంతో మంది దైవజనులు వచ్చారండి వారందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నానండి ప్రతి ఒక్కరికి పేరు పేరు చెప్పిన అందరికీ వందనాలు తెలియజేస్తున్నానండి దయచేసి క్షమించాలి అంటే పేర్లు చెప్తే ఎవరైనా మర్చిపోతాను నేను అందుకే చెప్పట్లేదు అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను గాడ్ బ్లెస్ యు మిమ్మల్ని మీ పరిచర్యలను దేవుడు దీవించును గాక ఈ చిన్న వధువును ప్రేమించి మీరు వచ్చినందుకు మేము ఎంతగానో సంతోషిస్తున్నామండి దేవుని నామానికి మహిమ కలుగును గాక మిమ్మల్ని మేము సరిగా ఒకవేళ ఆతిథ్యం చేయకపోయినా ఇక్కడ మీకు సరైన అవకాశాలు మేము ఇవ్వకపోయినా దయచేసి మమ్మల్ని క్షమించాలని మరి ప్రేమతో మరి మీ అందరికీ మా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను అలాగే మా పాస్టర్ గారు దైవజనులు పాస్టర్ రాజు గారు కూడా మా మధ్యలో ఉంటాం ఎల్లప్పుడూ మేము సంతోషిస్తాం వారు వచ్చారంటేనే మాకు చాలా ఆనందం ఉంటుంది మరి వారిని బట్టి కూడా మేము ప్రభువు స్తుతిస్తున్నాం మరి వారికి వారి సహవాసానికి అనగా మా సహవాసానికి నేను వందనాలు తెలియజేస్తున్నానండి అలాగే ఎంతోమంది సేవకులు వారి సహవాసాలతో ఫ్యామిలీస్తో కుటుంబాలతో వచ్చారు వారందరికీ మా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను గాడ్ బ్లెస్ యూ దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక గాడ్ బ్లెస్ యూ సార్ అలాగే మన మధ్యలోకి మరి ఒరిస్సా ప్రాంతం నుంచి మలిక్ గారు కూడా మన మధ్యలో ఉన్నారు వారిని బట్టి కూడా మరి వి గ్రీట్ ద నేమ్ ఆఫ్ లార్డ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ బ్రదర్ గాడ్ బ్లెస్ యూ దేవుడు మిమ్మల్ని దీవించును గాక మరి చేరొచ్చినటువంటి దైవజనులందరికీ జోసెఫ్ గారికి అలాగే ఇంతవరకు నడిపించిన మరి ఇమ్మానుయేల్ పాల్ గారికి వారికి వందనాలు తెలియజేస్తాను ఇటువైపు అలాగే ముందుకున్న దైవజనులందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నానండి గాడ్ బ్లెస్ యూ ఆల్ దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక మరి సమయంలో ప్రిలారా మా చిన్న సహవాసం మీరు చూస్తూ ఉన్నారు మా ఉంటే మహా ఉంటే 20-30 మంది మించి ఉండరండి కానీ వాళ్ళే అన్ని విషయాల్లో సహకరించి ఎంతగానో మరి వారు ఆర్థికంగా కానీ కష్టపడతంలో కానీ ఎంతో ముందుగుండి అన్ని పనులు ఎంతగా చేస్తారంటే మరి రేయిం బావులు కష్టపడి చేస్తేనే ఈ కోటలు జరుగుతున్నాయండి కాబట్టి అంతగా పరిచయం చేసి దేవుని కొరకు సమయాన్ని వారి యొక్క ధనాన్ని వెచ్చించినటువంటి మరి మా ప్రియ ప్రశస్త సహోదరులందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను నిజంగా వారు పనిలో ఉండిపోయారు కానీ వాక్యం వినడానికి కానీ పాటలు పాడటానికి కానీ వారికి పెద్దగా సమయం లేదండి మరి వారిని బట్టి కూడా నేను ప్రభువును స్తుతిస్తున్నాను మరి దయచేసి ఈ సమయం కూడా వారికి ఇవ్వలేకపోతున్నందుకు కూడా వారిని కూడా ప్రభు నామం బట్టి మరి మీరు క్షమించాలని మీకు కూడా ప్రేమతో తెలియజేస్తున్నాను పిల్లారా గాడ్ బ్లెస్ ఆల్ దేవుడు మిమ్మల్ని దీవించును గాక మరి మా కోసం ప్రార్థన చేయండి ఈ చిన్న పరిచర్య కోసం ఈ అన్నదేవరపేటలో ఇందిరంపేటలో జరుగుతున్న ఈ చిన్న పరిచర్య కోసం ప్రార్థన చేయండి మరి ఇంకా అనేక ఆత్మలు రక్షించబడి దేవుని కొరకు నిలబడాలని చెప్పి ఇక్కడ చిన్న వధువు సిద్ధపడుతున్న మరి ఈ వధువు కొరకు మీరు ప్రార్థన చేయాలని చేరువచ్చినటువంటి సహోదరులందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను ప్రత్యేక పాటలు పాడటానికి వచ్చినటువంటి దైవజనులు మరి బిడలు మరి దైవజనులు పాస్టర్ రాజేంద్ర గారికి అలాగే యేసుపాదం గారికి అలాగే సంపత్ కుమార్ గారికి నాయకు హృదయపూర్వక వందనాలు సంగీతం అందించిన మరి సహోదరుడు తమ్ముడు రాజ్ కమల్ బట్టి తమ్ముడు బట్టి మరి ఫ్యాడ్ వాయిస్తున్న బ్రదర్ని బట్టి కూడా నేను ప్రభు స్తుతిస్తున్న వారికి కూడా వందనాలు సౌండ్ సిస్టమ్ వారికి మరి ఇంకా అందరికీ టెంట్ హౌస్ కానీ అందరూ కూడా మాకు ఎంతో సహకరించారండి వారందరిని బట్టి మేము ప్రభు స్తుతిస్తున్నాం చక్కటి సౌండ్ సిస్టమ్ ఏర్పాటు చేసినటువంటి సహోదరులు నాన్నగారు కూడా మా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం మీకు తెలుసు మాకు సౌండ్ సిస్టమ్ అంటే ఎందుకు అంత ఇష్టం అంటే మాకు వాయిద్యాలు మ్యూజిక్ అలాగే దేవుని సంగీతం అంటే మాకు చాలా ఇష్టం ఆ వారి వాళ్ళు ఉండాలంటే ఇవి ఉండాలి కనుక వీటి కొరకు మేము చాలా మరి వెచ్చిస్తాం కానీ దేవుడు తప్పనిసరిగా తగిన కాలమందు మరి చక్కటి సంగీతము మరి ఇవన్నీ కూడా మనం ప్రభు స్తుతించడానికి దేవుడు ఇచ్చిన కృపను బట్టి కూడా మేము ప్రభుని స్తుతిస్తున్నామండి దేవుని నామానికి మహిమ కలుగును గాక ఉదయకాల సమయంలో వాక్యం ద్వారా మనందరం కూడా బలపడ్డాం దేవుని నామానికి మహిమ కలుగును గాక మరి ఈ దిన మందు కూడా సమయాన్ని వ్యర్థం చేయకుండా నేను దైవజనులకు తొలగిస్తున్నానండి మరి దయచేసి క్షమించాలి ఒకవేళ ఎక్కువగా మాట్లాడి ఉంటే నన్ను క్షమించి మా కొరకు ప్రార్థించాలని మీ అందరికీ ప్రేమతో మా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను గాడ్ బ్లెస్ యు ఆల్ దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక మరి ఈ సమయంలో ప్రైజ్ లార్డ్ హల్లెలూయా మన దైవజనులు చెప్పబడినటువంటి సాక్ష్యమును దేవుడి వినికిలో దేవుడు దీవించునుగాక ఆమేన్ హల్లెలూయా అందుకని కొన్ని చిన్నవే కొన్ని సార్లు పెద్దవాటిని ఆక్రమించుకుంటాయంటండి ప్రైజ్ లార్డ్ హల్లెలూయా మరి సంఘము స్థాపించబడినప్పుడు పెంతెకొస్త దినమున కొద్దిమందే ఆ కొద్దిమందే ఏం చేశారు ప్రతి కాలంలో ఉన్నటువంటి ఆయా వధువుని
పట్టుకోవడం జరిగింది అనే వాక్యము ద్వారా. ప్రైజ్ లార్డ్ హల్లెలూయా. మరి చెప్పబడిన సాక్ష్యమును అలాగే ఇచ్చినటువంటి యేసుకు ఇచ్చినటువంటి సంఘస్థులందరినీ సంఘమును దేవుడు దీవించి ఆస్వాదించి మరి పరిచర్యను ఇంకను బహుబలముగా దేవుడు అభివృద్ధిపరిచి కొన్ని నూతనమైన ఆత్మలను దేవుడు వారికి అప్పగించులాగున మరి కూడికలకు ఎంతైతే మరి ప్రయాసపడ్డారో ఎంతమంది అయితే మరి వారు ధారాళముగా ఇచ్చారో వాళ్ళందరినీ కూడా దేవుడు దీవించునుగాక. ఆమేన్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అలాగే ఈ సమయంలో ఈ కూడికల నిమిత్తమై మరి కానుకలు మరి పడుతూ ఉండగా వారు సిద్ధపడ్డారండి. మరి పడుతూ ఉండగా మన మధ్యలో ఉన్నటువంటి మరి సువార్త గాయకులు సంపత్ కుమార్ గారు వచ్చి మరి పాట పాడుతూ ఉండగా మరి కానుకలు మరి పట్టవలసిందిగా కోర్చి ఉన్నాను. ఈ సమయంలో వారికి సమయాన్ని అప్పగిస్తూ ఉన్నాను. రండి బ్రదర్.